అందరికీ నమస్కారం. పండుగలకి లేదా స్పెషల్ అకేషన్స్కి చేసుకునే బొబ్బట్లను చాలా రకాల స్టఫింగ్స్తో చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడూ చేసేలాగా శనగపిండి కొబ్బరితో కాకుండా మైదా యూజ్ చేయకుండా మనం బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత చిటికెడంతా పసుపు యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దీన్ని బాగా లూజ్గా కలుపుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తాను, ఆ విధంగా కలుపుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేసుకున్న తర్వాత మన చేతికి అంటుకునేలాగా స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఇక్కడ మనము 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే అప్లై చేసుకుందామండి. ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి కలుపుకోండి. సో కొంచెం మద్దన చేసిన తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా మన చేతికి అంటుకోకుండా ఉండేంత వరకు మనం దీన్ని మసాజ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ చూపించేదంతా ఒకటే క్వాంటిటీ కప్పుతో తీసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం తీసుకున్నాను, దానికి 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. సో బెల్లం అనేది కరిగిపోయేంత వరకు కాగబెట్టుకోవాలి. సో కరిగిపోతే సరిపోతుందండి, ఎలాంటి పాకం అనేది అవసరం లేదు. బెల్లం అనేది కరిగిపోయింది కదా. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. నేను అంతా మెజర్మెంట్ అన్నీ ఒకే కప్పుతో చూపిస్తున్నానండి. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇదంతా ఫ్రై ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. సో చూసారు కదా, ఆయిల్లో అనేది ఫ్రై అవుతుంది, మంచి అరోమా అయితే వస్తుందండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత. సో ఎక్కడ కూడా మార్చకుండా ఫ్రై చేసుకోండి. మీకు కనుక నచ్చితే ఇదే స్టేజ్లో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఫ్రై చేసుకున్న తర్వాత మంచి అరోమా అయితే వస్తుందండి. ఇందాక మనము కాగబెట్టుకున్న బెల్లం ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఇలా స్ట్రైనర్తో స్ట్రైట్ చేసుకున్నాము. ఇది వేసిన వెంటనే మనము కలబెట్టుకోవాలండి, లేకపోతే రాగి పిండి అనేది ముద్దలు కట్టేస్తుంది అన్నమాట. సో ఆలస్యం లేకుండా గబగబా కలిపేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. రాగి పిండిని నెయ్యిలో ఫ్రై చేయటం వల్ల, రాగి పిండి ఈ బొబ్బట్లు చేయటం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందండి. సో కంపల్సరీ నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోండి. సో నేను చూపించిన విధంగా కలుపుకుంటూ ఉంటే ఆ బాల్స్ అనేవి వెళ్ళిపోతాయన్నమాట. సో చూసారు కదా, బాల్స్ అనేవి లేవు. ఇంక ఇప్పుడు దగ్గర పడుతూ ఉంటుందండి. ఈ దగ్గర పడే స్టేజ్లో మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది అంటుకుంటుంది. సో చూసారు కదా, నేను కంటిన్యూగా కలుపుతూనే ఉన్నాను. సో చిక్కబడుతుందన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము నెయ్యి అనేది అప్లై చేసుకుందామండి. సో 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. సో నెయ్యి అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది రాగి తోఫా అవుతుందన్నమాట. ఇప్పుడు రాగి తోఫా కూడా మన పూర్వీకులు తింటూ ఉంటారు, చాలా మంచి ఎనర్జీ ఫుడ్ అండి. సో ఈ రాగి తోఫా అనేది ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడే మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మెచ్యూరి అయిన పిల్లలకి ఈ రాగి తోఫా పెట్టాలంటే పచ్చి కొబ్బరి తురుము అనేది స్కిప్ చేయండి, మిగతా ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయొచ్చు. అండ్ దగ్గర పడింది కదా, దగ్గర పడిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి కూల్ చేసుకున్నాను. అండ్ చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా బాల్స్గా అయితే చేసుకుంటున్నానండి. సో బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోండి, కొంచెం వేడి మీద ఉన్నప్పుడే బాల్స్గా వస్తాయి. ఇలా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాల్స్గా చేసుకొని పక్కన పెట్టిన తర్వాత మన గోధుమ పిండి మనం ఒకసారి బాగా ఇలా కలుపుకున్నామండి. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కలుపుకోండి. సో మన చేతికి అనేది అంటుకోకుండా ఉండాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 చేతులకి నెయ్యి అప్లై చేసుకొని రాగి ముద్ద లోపల పెట్టి గోధుమ పిండితో ప్రాపర్గా సీల్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సీల్ చేసుకోండి. ఎక్కడ కూడా రాగి పిండి అనేది బయటికి రాకుండా ఉండేలా చూసుకోవాలి. సో తర్వాత 1 బటర్ పేపర్ తీసుకొని
ఆయిల్ అనేది అప్లై చేయండి, మన ఇష్టం అండి. ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. చేసుకొని ఇలా హ్యాండ్స్తోనే ఈవెన్గా అప్లై చేసుకోండి. మన లోపల రాగి ముద్ద అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోవాలి. సో ఇలా ఈవెన్గా చేత్తోనే ఒత్తుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ లేదా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తరువాత పెనం కాగిన తర్వాత మీడియంలో పెట్టుకొని మనం తీసుకున్న ఈ బొబ్బట్లు అనేది పెనం మీద వేసేద్దాము. సో తర్వాత పేపర్ అనేది స్లోగా రిమూవ్ చేయండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు నెయ్యి అప్లై చేసుకుంటూ లేదా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ఈవెన్గా కాల్చుకుందాము. రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా ఈవెన్గా కాల్చుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అన్నమాట ఈ బొబ్బట్లు చేయటం. సో మీరు కూడా ఈ ఉగాదికి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉన్నాయనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.